ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 8 ఏప్రిల్ 2022. ఈరోజు మార్కెట్లో మనం చెప్పుకునే ముందుగా, నిన్నటి రోజున మనం ఏదైతే ఓవరాల్గా ఒక 89,000 అంటే ఒక 90,000 వరకు, అరౌండ్ 90,000 వరకు కూడా మనం ఎర్న్ చేయడం జరిగింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి ఏదైతే మంచి మార్కెట్ను మనం క్యాప్చర్ చేయగలిగాము. జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం టేక్ఆఫ్ అవుతున్నప్పుడు మనం బాటం నుంచి కూడా బై చేయగలిగాము. అదేవిధంగా ఎక్కడైతే మార్కెట్లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడి నుంచి మనం 37,600 దగ్గర నుంచి మనం టేక్ఆఫ్ అవుతున్నట్టు బై చేసాము. అదేవిధంగా మార్కెట్ 38,100 వరకు వెళ్ళిన తర్వాత 150 or 120 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్గా డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒక అక్కడి నుంచి మళ్ళీ ఒక 300 points నుంచి 400 points వరకు మళ్ళీ క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా నిఫ్టీలో కూడా మనం ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం మంచి లాభం తీయడం జరిగింది. ఆ నిఫ్టీలో కూడా మనకి పెద్ద కష్టపడక్కర్లేదు, మనం మార్కెట్ అంతా ఒక డైరెక్షన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 840 దగ్గర 850 దగ్గర మనం 70,840 or 820 సరే సెల్ చేస్తే మనకి 740 వరకు కూడా మనకి 100 రూపీస్ ఈజీగా మనం ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం చేయడం జరిగింది. యాక్చువల్గా చాలామంది జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎలా చేయొచ్చని అడుగుతున్నప్పుడు వాళ్ళకి నేను పర్సనల్గా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను ఆన్లైన్లో. దానికి ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఎలా చూడాలి ఏంటన్నది, ఆ టెక్నిక్స్ని మనం జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేసి ఏ విధంగా తీసుకోవాలో నేను ఆ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మీరు కన్సిస్టెంట్గా మార్కెట్లో ప్రాఫిట్ చేయడానికి స్టాక్స్లోని ఇండెక్స్లోనే కాదు స్టాక్స్లో కూడా మనకి ఎక్స్ట్రార్డినరీగా మార్కెట్లోకి మనం చేయడానికి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి స్టాక్స్ కూడా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేస్తున్నది, అదేవిధంగా మార్కెట్ డౌన్ ట్రెండ్లో మనకి ఎక్కడి నుంచి మార్కెట్లో ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి కూడా మనకి క్లారిటీ తోటి మనం డైరెక్షన్ చేసినప్పుడు ఈజీగా మనం తీయడానికి అవకాశం ఉంది. ఇలాగే విప్రో షేర్లో కానీ టాటా పవర్ షేర్లో కానీ మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ రోజున మనం ఏదైతే మార్కెట్లో మనం ఇప్పుడు ఈ రోజున ఆ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా మనం డీటెయిల్డ్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ ఈ రోజున వెరీ స్మాల్ టైట్ రేంజ్లో మనకి బ్రేక్ ఉంది. ఇది 37,800 ఉంది. 37,600 మనకి బ్రేక్అవుట్ అన్నది ఇంపార్టెంట్. 37,600 కింద కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంది. నిన్న కూడా అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అయ్యి మళ్ళీ అక్కడ అదే రేంజ్లో ట్రేడ్ అయింది. కాబట్టి నిన్న మనం చెప్పింది కూడా 37,600 మనకి బ్రేక్అవుట్ వస్తే అక్కడి నుంచి డ్రాస్టికల్గా మనకి ఫాలో వస్తుంది. అదేవిధంగా 38,100 ఇస్ ద అప్పర్ సైడ్. 38,100 బ్రేక్ చేసిన సరే అంటే వెరీ టైట్ రేంజ్లో ఉంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ప్రకారం, ఇంటర్నేషనల్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రకారం ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉందో మనం చూద్దాం. మోస్ట్లీ మనం అనుకున్నట్టుగా డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. అదర్వైజ్ ఇక్కడ నుంచి కన్సల్టేషన్ అయ్యి అంటే మరీ ఎక్కువగా పైకి వెళ్ళిపోయే అవకాశం లేదు. కానీ 38,100 to 38,500 ఆ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా మార్కెట్ సెకండ్ హాఫ్లో ఏదైనా కరెక్షన్ తీసుకుంటే మళ్ళీ 600 వరకు వచ్చి ఆగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 600 బ్రేక్ చేస్తే మాత్రం ప్రాక్టికల్గా అక్కడి నుంచి ఒక 1,000 to 2,000 కరెక్షన్ ఇస్ నెక్స్ట్ వీక్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో కాబట్టి మనం కాషియస్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్ట్లో మనం ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నా చూసిందో దాని ప్రకారం మనం ట్రేడ్ చేస్తే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వచ్చినప్పటికీ నిఫ్టీలో ఏదైతే 17,700 ఏదైతే 740 క్లోజ్ అయిందో 17,600 ఇస్ ది బాటమ్ సపోర్ట్ లెవెల్. 17,600 దగ్గర వరకు వచ్చి మళ్ళీ టేక్ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్ 17,000 బ్రేక్ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. 600 అది బ్రేక్ చేస్తేనే మార్కెట్లో డౌన్ ట్రెండ్, అదర్వైజ్ 17,900 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ చార్ట్లో మనం ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చుకుంటామో దాని బేస్లో కూడా మనం మన దీనికి సంబంధించిన డీటెయిల్గా కూడా మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకి ఏదైతే ఈ 17,600 అండ్ 37,600 ఈ రెండు కూడా మనకి బేస్ పాయింట్స్, దాని ప్రకారం మనం మార్కెట్లో ఆ డైరెక్షన్ ఏ విధంగా నడిస్తే ఆ విధంగా తీయడానికి మనం ప్రయత్నించేద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే ఈ మనకి చక్కగా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏదైతే మార్కెట్లో మనకి ఈజీగా మన డైరెక్షన్ క్యాచ్ చేయగలుగుతున్నామో, అదేవిధంగా స్టాక్స్ విషయంలో కూడా మనం ఏదైతే ఈ రోజున మనకి ఏదైతే యాక్సిస్ బ్యాంక్ లాంటి
అదే విధంగా మనకి దివీస్ ల్యాబొరేటరీస్ లాంటివి ఇవన్నీ టేక్ఆఫ్ అవుతున్న స్టాక్స్ అన్నింటిని కూడా ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీకు నిఫ్టీ చార్ట్స్ యాప్లో డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా ఎవరైతే ఈ మనకి ఇంకా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీయలేకపోతున్నాం సార్, డైలీ మేము ట్రేడ్ చేస్తున్నాం సార్ ప్రాఫిట్ తీయలేకపోతున్నాం, లేకపోతే మీ కాల్స్ మేము ఫాలో అవుతున్నాం కానీ మాకు ట్రేడింగ్ ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు మీరు ఒక మీ ల్యాప్టాప్ కట్ట ఉండి మీ పర్సనల్గా మీరు చేసుకోగలిగితే దానికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఒకరోజు నాతో వచ్చి 9 to 5 నాతో ట్రేడింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని. కాకపోతే మీరు ఆల్రెడీ రెగ్యులర్గా ప్రాఫిట్ చేస్తూ సాఫ్ట్వేర్ని కట్ట ఉపయోగించుకుని హ్యాపీగా చేస్తుంటే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి, దానికి సంబంధించి నేను డీటెయిల్గా చెప్తాను. ఒకవేళ మేము కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చాం సార్, లేకపోతే నేను రోజు ట్రేడ్ చేస్తున్నాను కానీ నాకు అంత ప్రాఫిటబుల్గా చేయలేకపోతాను సార్ అయ్యేలా ఉంటే దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్స్ అన్నీ కూడా నేను మీకు సెట్ చేసి పెడతాను మీ సిస్టంలో. అదేవిధంగా ఏ విధంగా చేయాలో ఏంటో కూడా లైవ్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను షేర్ చేస్తాను. కాకపోతే ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక డే ఒకరికే ఇస్తాను కాబట్టి వాళ్ళకే కంప్లీట్గా 9 to 5 నేర్పుతాను కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఒకవేళ అలాంటి హద్దెల్స్ ఏమైనా ఉంటే మనం చేద్దాం. మన నిఫ్టీ చార్ట్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిఫ్టీ మాస్టర్ సబ్స్క్రైబర్స్ ఉన్న వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా కన్సిస్టెంట్గా డైలీ ఒక 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు తీసుకునే మార్గం మనం ఖచ్చితంగా చూపిద్దాం. అదేవిధంగా మీరు కూడా మీ యొక్క పోర్ట్ఫోలియో నుంచి డైలీ ట్రేడ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఎందుకంటే అల్టిమేట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద అల్టిమేట్, మీరు ప్రతి నెల కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ మీ పోర్ట్ఫోలియోని కూడా డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఈ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అద్భుతంగా లాభపడే మార్గంలోనే తప్ప తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ పాటు చేసుకునే విధంగా మాత్రం ఎవరు ట్రేడ్ చేయొద్దు. ఆ ట్రేడింగ్ తెలియకపోతే వన్స్ కమ్ డౌన్ మై ఆఫీస్ అండ్ లెర్న్ వన్ డే కంప్లీట్లీ, అంటే నేను మీరు ల్యాప్టాప్ కట్ట తెచ్చుకుంటే ఆ ట్రేడ్ సెటప్స్ కట్ట అన్ని కూడా పెట్టిస్తాను. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఏ పాయింట్స్ని రన్నింగ్ మార్కెట్లో చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మనది ఇంకొక వెబ్సైట్ కూడా ఉన్నది, ఎఫ్ఎన్ఓ పల్స్ని కూడా మీరు డీటెయిల్గా చూస్తే మనకి ఈజీగా మనం దాంట్లోంచి మీకు ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను, అవన్నీ కూడా చూపిస్తాను. ఎఫ్ఎన్ఓ పల్స్ ద్వారా మన స్టాక్స్ విషయంలో మనకు కూడా మనం ఏ విధంగా మనం లాభపడి మనం చేస్తున్నాం అవన్నీ కూడా నేను మీకు చూపించాను. దాని ద్వారా కూడా మన స్టాక్స్లో కూడా ఇప్పుడు ఏ స్టాక్స్ని ఎలా తీసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.